మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. జిగి జిగితో బిగి బిగితో, జిగి జిగితో బిగి బిగితో, వగ వగతో పగ పగతో సగ సగతో, జిగి జిగితో బిగి బిగితో, వగ వగతో పగ పగతో సగ సగతో, బరుపి రంగులు మోగిన బొమ్మల వర్షం కురిసిన, ఎత్తిన జెండా దించకోయి తెలంగాణకు జై జై అంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈరోజు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఇక్కడ సమావేశమైన నెత్తుటి వెచ్చటి గురుతులకు దీపిగా ఇక్కడ సమావేశమైన నిరుద్యోగులందరికీ, పోరాట యోధులందరికీ సలాం చెప్తూ జైవీఎం చెప్తూ ఒక మూడు విషయాలు ప్రస్తావించి పెద్దలకు మాట్లాడే అవకాశం ఇస్తాను. మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వానికి ఒక యువ పాలసీ, అభివృద్ధి పాలసీ, నిరుద్యోగ పాలసీ లేదు. నేను ఒక సోషల్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్గా, ఒక యూనివర్సిటీ అధ్యాపకుడిగా ఒక రెండు మూడు విషయాలు పెద్దవాళ్ళున్నారు కాబట్టి మీ ముందు ప్రస్తావిస్తాను. అదేంటంటే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా మార్క్స్ వెబర్ చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వ అభివృద్ధికి దోహదపడే ఒక యంత్రాంగాన్ని నిర్మించడం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఏమనుకుంటుందంటే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనుకుంటా ఉంది. దయచేసి ఉద్యోగాల కల్పన అభివృద్ధిలో ఒక భాగంగా మనం తీసుకోవాలి. అందుకోసం ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా ఉద్యోగాల కల్పన అభివృద్ధిలో భాగంగా ఉంటుంది. అది తెలంగాణ ప్రభుత్వానికి కనీసం ఆ సామాజిక స్థాయి, ఆ ఆర్థిక జ్ఞానం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యే అభ్యర్థులు భవిష్యత్తులో ఒక 20 నుంచి 25 సంవత్సరాలు వ్యవస్థలో పనిచేస్తారు. ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ఒక రాష్ట్రం పతనం కావాలన్నా కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగుల మీద, యూపీఎస్సీ ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగులు యూపీఎస్సీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వాటి మీద ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. అంటే బాగా చదువుకున్న వాళ్ళని, మెరిట్స్ వెల్స్ని, ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళని ఉద్యోగులుగా నియమించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అంటే మొద్దులని, పైరవీకారులని, పరీక్ష పత్రాలని వెనుక నుంచి తీసుకునే వాళ్ళని మాత్రమే ఉద్యోగులుగా అపాయింట్ చేయాలనుకుంటుంది. కాబట్టి తెలంగాణ సమాజానికి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీర్చుకోవట్లేదు. ఇప్పుడే ఒక విద్యార్థి నాకు మెసేజ్ పెట్టాడు. అదేంటంటే, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇవ్వాలనుకున్నప్పుడు కొన్ని ఉద్యోగాల్లో 50% ప్రమోషన్లు ఇస్తారు, 50% రెగ్యులర్ అపాయింట్మెంట్ ఉంటుంది. కొన్ని ఉద్యోగాల్లో 70% ప్రమోషన్లు ఇస్తారు, 30% రెగ్యులర్ అపాయింట్మెంట్ ఉంది. కానీ ఈరోజు 100కు 100% ప్రమోషన్లు ఇచ్చి అసలు ఉద్యోగాలు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకోసం అంటే, ఈ ప్రభుత్వంకి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారుడిగా కోదండరామ్ గారు తెలుసు, ఢిల్లీలో నేను జాకీ ప్రధానంగా అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నప్పుడు మొత్తం సమాజం అంతా తెలంగాణ వైపు చూస్తుంది. ఒక అద్భుతమైన అత్యున్నతమైన జ్ఞానం ఉన్నవాళ్ళు, అట్లాగే మొత్తం సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను విశ్లేషించే వాళ్ళు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నాయకులుగా ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ తెలంగాణ సమాజం నుంచి దూరంగా నెట్టివేసారు. మొద్దులు, దద్దమ్మలు, అక్రమార్జనులు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళే ఈరోజు మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకోసమే మనం అనుకుంటున్న పరిపాలన మనం ముందు రావట్లేదు. కాబట్టి ఇక్కడ మూడు డిమాండ్లు పెట్టారు. డిమాండ్ నెంబర్ వన్ ఏంటంటే, ఒక వ్యవస్థ విశ్వసనీయతను కోల్పోయిన తర్వాత వ్యవస్థ కంటిన్యూ కావడానికి వీల్లేదు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయతను కోల్పోయింది. మనం ఈరోజు న్యూస్ పేపర్లో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అని చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రీమిస్ 1, ప్రీమిస్ 2, ప్రీమిస్ 3 చూస్తున్నాం మనం. ఇది పూర్తిగా విశ్వసనీయమైన వ్యవస్థ. కాబట్టి వ్యవస్థను రద్దు చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేయకుండా భవిష్యత్ ఎగ్జామ్స్ పట్ల మనకు నమ్మకం ఉండదు. నెంబర్ వన్. ప్రశ్న పత్రాల్లో విపరీతమైన తప్పులు. ప్రశ్న పత్రాల్లో కనీస జ్ఞానానికి సంబంధించిన అవగాహన లేదు. ఒక క్వశ్చన్ తక్కువ వస్తే గ్రూప్ వన్లో 2011లో 7 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కేసు నడిచింది. మొన్నటి పేపర్లో బేసికల్గా 20 తప్పులు వచ్చాయి. ప్రశ్నించే వాళ్ళు లేరు. ప్రశ్నిస్తున్న అశోక్ లాంటి వాళ్ళను, మిగతా మిత్రుల్ని పోలీసు అరెస్ట్ చేసే సందర్భంలో చూస్తున్నాం. ఆ రోజు మీ అందరూ తెలుసు, మధ్యాహ్నం పూట నా మీద దాడి చేసి ఎత్తుకపోయినారు, కిడ్నాప్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఢిల్లీ నుంచి కనుక ఇంటర్ఫియర్ కాకుంటే, ప్రజాసమూహం ఇంటర్ఫియర్ కాకుంటే బహుశా ఈ రోజు నేను ఎవరికి తెలియకుండా జైలు గోడల మధ్య ఉండేవాడిని కావచ్చు. ప్రశ్నించే గొంతుల్ని మేము తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణలో పాల్గొన్నాం. కాబట్టి చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. పెద్దలు మాట్లాడాలి, కార్యాచరణ వాళ్ళు మాట్లాడాలి. జర్నీ జెఫర్సన్, ఏ గ్రేట్ డెమోక్రటిక్ ఐడియాలజిస్ట్ ఆఫ్ అమెరికా, సేస్
unless the people are aware, unless the people are aware, the concept of democracy will not be successful one. ప్రజలు చైతన్యవంతం కాకుంటే ప్రజాస్వామ్యం పరిచయం ఉండదు. ఈ మొత్తం సమాజంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. తెలంగాణ సమాజంలో గ్రాడ్యుయేట్ సంఖ్య మరీ తక్కువ. వాళ్ళందరికీ మనం రిప్రజెంటేటివ్గా ఉన్నాం కాబట్టి మనం కేవలం మన ఉద్యోగాల కోసం మాత్రమే పోరాటం కాదు, మనం భవిష్యత్తులో ఈ మొత్తం సమాజానికి గైడ్లైన్ చేయాలి. లీడర్ అంటే పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు, లీడర్ అంటే కమ్యూనిటీ లీడర్, సమాజాన్ని జాగృతం చేసే వాళ్ళందరూ లీడరే. అందుకో శ్రీశ్రీ చెప్పినట్టుగా కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, భావన జీవన బృందావన నిర్మాతలు, వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాబట్టి సమాజానికి దశ నిర్దేశం చేసే వరకు మనం ఫైటింగ్ని కంటిన్యూ అని చెప్పి కోరుకుంటూ, పెద్దలు ప్రవీణ్ కుమార్ గారు కానీ అట్లాగే కోదండరామ్ గారు కానీ ఈరోజు తెలంగాణలో రేపు అధికారంలో రాబోతున్న రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకి రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నారు, అలాగే మా అన్న సంపద ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ వినాయక రెడ్డి సార్ ఉన్నారు. వీళ్ళందరూ వినాయక రెడ్డి సార్ తెలుసు కదా, గ్రూప్ వన్ బోర్డు రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళారు, అది మూడు నెలలు కూడా గడిచిపోయింది, మళ్ళీ కూడా కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారికి కూడా నేను ఒకసారి అభినందనలు చెప్తూ భవిష్యత్తులో ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని. ప్రధానంగా ఈరోజు అనేక మంది విద్యార్థులను మొబిలైజ్ చేసిన నిరుద్యోగ నాయకులు అనేక మందికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెల్యూట్ చేస్తూ జై తెలంగాణ జై భారత్, భవిష్యత్తు తెలంగాణ గొప్పగా ఉండాలని, ఆ గొప్ప తెలంగాణకు ఈ వేదికే కావాలని నిలవు, భవిష్యత్తులో ఏర్పడే గొప్ప తెలంగాణకి ఈ వేదికే కావాలని నిలవు. ప్రస్తుతానికి మీ నుంచి నేను తీసుకుంటున్న సెలవు. జై హింద్ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. సారు నిరంతరంగా మా గొంతుగా